విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజును అధికారులు అడ్డుకోవడంతో ఆయన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆలయ ధర్మకర్తనైన తనకు చెప్పకుండా శంకుస్థాపన ఏంటి అని అశోక్ గజపతి రాజు అధికారులకు నిలదీశారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆధారాలు తారుమారు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు దుండగులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి విరాళం ఇస్తే తిరిగి తన మొహం మీద కొట్టారని, భక్తులు ఇచ్చే విరాళాలను తిరస్కరించే అధికారం మీకెక్కడదని ఆయన అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారుల తీరుకు నిరసనగా ఆయన అక్కడే బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు ఆయన్ను అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేశారు. దీంతో అశోక్ గజపతిరాజు ప్రతిఘటించారు. వెంటనే ఆయనకు వెనక్కు నెట్టేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తన అనుచరులతో పాటు అశోక్ గజపతిరాజు అక్కడే కూర్చున్నారు. ఆలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కోదండ రామాలయం నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. 3 కోట్లతో నూతన ఆలయానికి నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బొత్స, వెల్లంపల్లి హాజరవుతున్నారు. గతేడాది డిసెంబర్లో కోదండ రామాలయంలో రాముడి శిరస్సును ఖండించారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో తొలగించి నూతన ఆలయ నిర్మాణానికి సన్నద్ధమైంది. పారదర్శకత ఉండాలి, లేకపోతే తమాషా తయారైపోయింది కదా. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది ఇక్కడ, ఇది పోయి 1 సంవత్సరం లోపల చేసేస్తామని పెద్ద మనుషులు అందరు ప్రకటించారు. అనుమతులు ఇవ్వడానికి, పూజ చేయడానికి 1 సంవత్సరం పడుతుందంటే నేను వేరేగా చెప్పాలా? ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చా, అప్పటికి నేను చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ దిస్సింగ్, అప్పటికి నేను చైర్మన్, మాకు చూపించలా ఏమన్నారు. అప్పుడు ఎవిడెన్స్లు తారుమారవుతాయని అన్నారు. అందుకోసం హెరిటరీ ట్రస్టీ కానీ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కానీ మేము చూపించము అని చెప్పారు. ఇది జరిగిన వ్యవహారం, ఇది జరిగిన వ్యవహారం. నేను ఈ బోర్డు తీసేశాను. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజును అధికారులు అడ్డుకోవడంతో ఆయన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆలయ ధర్మకర్తనైన తనకు చెప్పకుండా శంకుస్థాపన ఏంటి అని అశోక్ గజపతిరాజు అధికారులను నిలదీశారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆధారాలు తారుమారు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు దుండగులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి విరాళం ఇస్తే తిరిగి తన మొహం మీద కొట్టారని, భక్తులు ఇచ్చే విరాళాలను తిరస్కరించే అధికారం మీకెక్కడదని ఆయన అధికారులను నిలదీశారు. మీరు హెరిడిటరీ ట్రస్ట్కి చూపించలేదు, ఎందుకు? ఎవిడెన్స్ తారుమారవుతాయి. ఎవరెవరికి చూపించారు? వారి రికార్డ్స్ తీయండి, మీకు తెలిసిపోతాయి. నేను చెప్పాలా? ఎవరు జైలు నుంచి బెయిల్పై వచ్చారు వ్యవహారాలు నేను చెప్పాలా? మీకు అందరికీ తెలుసు. ఇది మంచి దైవ కార్యక్రమం, మనం దైవ కార్యక్రమంగా చేద్దాం.
అనుమతులు ఇవ్వడానికి ఇంతకాలం ప్రభుత్వానికి పట్టింది. ఏంటంటే రెగ్యులేటరీ రూల్ రెగ్యులేటరీ రామతీర్థం బోడిగొండపై నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులంతా కూడా చేరుకున్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎం, మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారు కూడా చేరుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ కొంచెం ఆందోళనకరమైన వాతావరణం చోటు చేసుకుంది. ఎవరైతే ఆలయ సిబ్బందికర్త ఉన్నారో ఆయన కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఈ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం అశోక్ గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అతని పేరు కూడా కనీసం పైన వేయలేదు, కింద వేశారు, తనకు అవమానం చేశారని చెప్తున్నారు. ఈ ఘటనపై మీరు ఏం చెప్పాలి? సార్ ఇప్పుడు ఆయన ఏమి రాష్ట్ర మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు. ఏదైతే ఆయన ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్గా ఉన్నారో ఆ ప్రోటోకాల్ ప్రకారం వేస్తారు తప్ప, నేను పెద్ద ఆయన్ని, ఇప్పటికీ ఓడిపోయినా కూడా నేనే గెలిచాను, అన్నీ నా చేతులతో ఉండాలంటే సిస్టమ్ ప్రకారం పోవాలి. సిస్టమ్ ప్రకారం వెళ్తారు తప్ప సిస్టానికి విరుద్ధంగా అయితే మాత్రం ఎవరు కూడా ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తారు. ఎవరైనా కానీ కింద వేశారు, పైన వేశారు, ఇవన్నీ మరి ఇంతకుముందు అసలు అది వేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు ఈరోజు మేము ఎందుకు నిర్మాణం చేస్తున్నాం? శిథిలావస్థం అయిపోయింది గుడి. యాక్చువల్గా విగ్రహం ధ్వంసమైనప్పుడు విగ్రహాన్ని పెట్టేసి వదిలేసుకోవచ్చు. మేము ఆల్రెడీ మేము ఒక అనుకున్న నెల రోజుల్లోపు విగ్రహం తయారు చేసాం. పెట్టేసి ఆ గుడిని మేము తూతు మంత్రంగా అశోక్ గజపతిరాజు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఉన్నప్పుడు ఆ విధంగా వదిలేయచ్చు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన కావచ్చు, గుడి కూడా శిథిలావస్థలో ఉంది, రక్షణకి కష్టంగా ఉందన్న ఉద్దేశంతో దాన్ని దాదాపు సుమారుగా 4 కోట్ల రూపాయలు వేయంతో ఈరోజు రాతి నిర్మాణం చేపట్టాం. దాన్ని కూడా చూడలేక ఇప్పుడు గతంలో ఆయన చైర్మన్గా ఉన్నాడు, రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాడు, కేంద్రానికి మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు తర్వాత నేనే పార్టీకి ముఖ్యం అంటాడు. అటువంటి వ్యక్తి మరి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం కృప ఎందుకు తీసుకురాలేకపోయాడు నిధులకి? ఈ రోజు వచ్చి ప్రోటోకాల్ అని చెప్పని, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు ఏ విధంగా మోసంగా ఏడ్చాడో ఈ రోజు ఇక్కడ ప్రోటోకాల్ అని చెప్పడమే. ప్రోటోకాల్లో ఫ్యామిలీ ట్రస్ట్ బోర్డు మెంబర్కి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం ఇస్తాం అంతే. అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇవ్వాలంటే ఇవ్వలేము, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రికి ఇచ్చిన గౌరవం ఆయనకి ఇవ్వలేము. ఏదో ఇవన్నీ ఆయన అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఆయన చేసిందో చట్ట విరుద్ధం చేశాడు. ఆయన బోర్డు ఇది దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన డబ్బులు, ఈ టెంపుల్కి సంబంధం లేదు. దేవాదాయ శాఖ నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి నిధులు విడుదల చేశాం కాబట్టి. ఒక రాష్ట్ర మంత్రిగా నేను వచ్చాను, డిప్యూటీ సీఎంగా వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా మా కమిషనర్ గారు వచ్చారు, ఇతర మంత్రులు, జడ్పీ చైర్మన్ అందరూ వచ్చాం. ఇది ఒక పండగ వాతావరణం లాగా రేపు శ్రీరామనవమికి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం చేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అంటుంటే దాన్ని అడ్డుకోవడం అంటే శ్రీరాముడికి జరిగే గుడిని అడ్డుకోవడమే. అందుకని దయచేసి అశోక్ గజపతిరాజు గారు, మీరు వయసులో పెద్దవారు అయిండొచ్చు కానీ ఇటువంటి ఘటనలు చేసి వాటిని పడేయడం సర్కస్ కంపెనీ అని చెప్పడం ఏంటంటే సర్కస్ కంపెనీ గుడి కట్టడం సర్కస్ కట్టడమా? అంటే గుడి నిర్మాణం చేయడం అనేది సర్కస్ కంపెనీ అవుతుందా? ఏం మాట్లాడతారు ఆయన? వయసు తగ్గట్టు మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడుతుంటేమో ఆయన పెద్ద వయసు, ఆయన గౌరవ ఇవ్వాలంటారు. గౌరవ ఇవ్వాలని ఉంది, గౌరవ ఇవ్వాలంటే ఈ విధంగా చేస్తే గౌరవం ఎక్కడి నుంచి వస్తుందండి? తప్పకుండా ఎవరైతే బోర్డ్స్ పడేశారో వాటి అన్ని కూడా సోషల్ మీడియాలో మొత్తం రికార్డ్ అయింది, వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే అది